ఎవరు మన ఇతనికి మల్లికార్జున ఖర్గేకి రాజ్యసభ లీడర్షిప్ ఇచ్చారు, ప్లస్ అది ఇచ్చారు అధ్యక్షుడు ఇచ్చారు. ఇతనికి వచ్చేటప్పటికి అట్లా కాదు, అంటే ఏంటి పక్కన పెట్టాలనుకున్నారు, తిరుగుబాటు చేశాడు అతను. 90 మంది ఉన్నారు నాతో పాటు, మీ ఇష్టం అన్నాడు. మూసుకుని కూర్చుంది కదా అది ఇష్టం. ఇప్పుడు అతని మాట నేను టికెట్లు ఇచ్చింది కదా మొన్న. కానీ భారతీయ జనతా పార్టీలో మోడీ వచ్చిన తర్వాత విధాన పరంగా తీసుకున్న నిర్ణయాలు కానివ్వండి, లేదంటే అయోధ్య ల్యాండ్ అంశం, ట్రిపుల్ తలాక్, కామన్ సివిల్ కోడ్ చాలానే ఉన్నాయి. అవన్నీ ఎందుకు మొన్న ఓకే అంటే యోగి గెలిచారు లేదంటే మహారాష్ట్రలో వచ్చింది అది పక్కన పెడితే మిగిలిన చోట్ల ఎందుకు ప్రభావితం చూపించలేకపోతుంది? ఎందుకు లేదు, ఇప్పుడు కర్ణాటకలో ఉంది, వాళ్ళ ఓటు ఒక్కటి కూడా తగ్గల, ఓటింగ్ శాతం పెరుగుతుందని మాత్రమే చూసుకోవాలా? మాకు సీట్లు ఎందుకు పెరగట్లేదు, అధికారులకు ఎందుకు రాలేకపోతున్నాను? పర్సంటేజ్ బేసిస్ మీద ఉంటది, ఈ మిగతా ఫ్యాక్టర్స్ అనేది తర్వాత యాడ్ అవుతాయి. ఇప్పుడు కర్ణాటకలో ఏంటి, వాళ్ళకి 2018లో వచ్చిన 336 శాతమే మళ్ళీ వచ్చింది. మొన్న ఎక్కడ దెబ్బతిందంటే ముస్లిం ఓట్ల మూలంగా. నేను చెప్పింది అదే ఇంతకుముందు, పోలరైజేషన్ ఆఫ్ ముస్లింస్. 92 తర్వాత అయోధ్య ఇన్సిడెంట్ తర్వాత కాంగ్రెస్ కి దూరమైన ముస్లింస్ అంతా ఏకమై కాంగ్రెస్ నెత్తిన పెట్టుకున్నారు, దాని పర్యవసానం అది కర్ణాటకలో. ఇదివరకు ఏం చేశారంటే ప్రాంతీయ పార్టీలకు వెళ్ళిపోయారు, అప్పటి నుంచి సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ పార్టీ, ఎన్సిపి పార్టీ, ఆ తర్వాత మమతా బెనర్జీ, ఇట్లాగా ప్రాంతీయ పార్టీలో బలమైన నాయకుల వెనకాలకి చేరిపోయారు ముస్లింస్. ఇప్పుడు అది యువతలకు వస్తుంది, కాంగ్రెస్ వైపుకి షిఫ్ట్ చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. ఆ కారణంగా అక్కడ జేడిఎస్ ఓట్లు వెళ్ళి కాంగ్రెస్ కి షిఫ్ట్ అయింది, దాని కారణంగా గెలిచింది. అక్కడ కొత్తగా ఎన్డీఏ కూటమి ఏర్పడడం కూడా బీజేపీకి ఒక థ్రెట్ స్టార్ట్ అయిందా? ఖచ్చితంగా ఉంటది, ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఇంతకు ముందు 3 పక్షాలు, ఉట్టి కాంగ్రెస్ మిత్రపక్షాలు అయితే దానికి అసలు భయమే లేదు. రేపు పొద్దున కూడా 60-70కి వస్తే గ్రేట్ అనమాట వాళ్ళు. కాంగ్రెస్